Welcome to my channel Bhagya's Kitchen and Creativity. Andarki ishtamaina kaju barfi ni manam chesukobothnam. Ee roju chala takku time lo chala easy ga chala tasty ga chesukochu. Ee kaju barfi ni sweet shop lo laga ela chesukolo chuseddam. Kavalsina ingredients 2 cupla jeedipappu teesukunnamu. 2 cupla jeedipappu ki 1 cup panchadara aithe saripothundi. Alage 1/2 cup water teesukovali. 1/4 water teesukovali. Alage 2 spoons nei teesukovali. 1 spoon ilachi podu teesukovali. Kajuni oka mixer jar lo veskuni ila grind chesukovali. మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మరి ఎక్కువ సేపు గ్రైండ్ చేయకండి. మనకి ఆ పొడి అనేది మనకి ముద్దలాగా అయిపోతుంది ఆయిల్ వచ్చేసి. ఇప్పుడు మనకి దలసరిగా ఉన్న ఒక బాండి పెట్టుకోవాలి. దలసరిగా ఉన్న బాండి పెట్టుకొని 1 కప్పు పంచదార అనేది వేసుకున్నాము. అలాగే 1/2 కప్పు వాటర్ అనేది వేసుకుంటున్నాము. వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఈ పంచదార అనేది మొత్తం మనకి మెల్ట్ అవ్వాలి. పంచదార అనేది పూర్తిగా కరిగిపోవాలి. చూసారు కదా ఈ విధంగా మనకి పంచదార అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా కరిగితే సరిపోతుంది పంచదార అనేది. ఇప్పుడు మిక్సీ చేసుకున్నది కొంచెం కొంచెం జీడిపప్పు పొడి అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఈ విధంగా మనకి మొత్తం కలిసేటట్టు ఆ పంచదార పాకంలో మనం కలుపుకోవాలి. ఇలా లంప్స్ ఏమీ లేకుండా మనకి అది ఉండలు కడుతూ ఉంటుంది కదా అలా లేకుండా గట్టితోని కొంచెం మెదుపుతూ ఇలా పూర్తిగా దగ్గరుండి మనం కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలన్నమాట మనకి బర్ఫీ తయారవడానికి. చూసారు కదా ఈ విధంగా రెడీ అయినప్పుడు మనకి కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇప్పుడు మనం దీనిలో 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అన్నమాట. మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోని ఇలాచీ పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇలాచీ పొడి కూడా ఫ్లేవర్ అనేది వస్తుంది కదా. ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. మనం నెయ్యి వేసాం కదా ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఏలకుల పొడి కూడా వేసాం కదా. ఇప్పుడు చూసారు కదా మనకి పూర్తిగా మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నట్టు అలాగే గట్టిపడినట్టు థిక్నెస్గా ఉంది కదా. ఈ విధంగా ఉంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లార్చుకుంటే మనకి పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం పీసెస్ కింద కట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా మనం ప్లేట్లో వేసేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనకి బిగిస్తుంది అన్నమాట. టైట్గా అవుతుంది అది చల్లారిన తర్వాత. ఈ విధంగా మనం కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఇలా చేతితో పట్టుకునే విధంగా మనకి రెడీ అవ్వాలి అది. అలా ఒక 5 నిమిషాలు మనం చేస్తూ ఉంటే అది దగ్గర పడి చూసారు కదా నేను చేతితో పట్టుకున్నాను ఆ విధంగా తయారవుతుంది. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని ఇలాగ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దాన్ని మధ్యలో పెట్టుకుని దీనిపైన మనం కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుని అటు ఇటు పాలిథిన్ కవర్ అనేది మళ్ళీ దానిపైన వేసేసి ఇలాగ మనకి పూరి పీట కర్ర ఉంటుంది కదా దాని మీద మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతే మనకి పీసెస్ అనేవి సమానంగా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పీసెస్ అనేవి ఈవెన్గా కట్ అవుతాయి. అలాగే మనకి పైన అనేది నునుపుగా మనకి కట్ చేసుకోవడానికి అలాగే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది పీసెస్ అనేవి. ఇలా ఇప్పుడు పాలిథిన్ కవర్ అనేది తీసేసి ఒక నైఫ్ తీసుకుని మనం క్రాస్గా కట్ చేసుకోవాలి డైమండ్ షేప్ కాబట్టి. ఇలా మనం అక్కడ పీసెస్ ఎన్ని తీసామంటే డైమండ్ షేప్ కట్ అవ్వాలి కాబట్టి తీసాము. ఇలాగ మనం క్రాస్గా లైన్స్ అనేవి పెట్టుకుని డైమండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఇలాగ ఘాట్లు అనేవి పెట్టుకున్న తర్వాత మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ మళ్ళీ ఒక క్రాస్ అనేది లైన్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పీసెస్ అనేవి సెపరేట్ చేసుకుంటే మనకి కాజు బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. మన ఇంట్లోనే మన చేతులతో మనం చేసింది చాలా హెల్దీ కాబట్టి మన ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.